మీడియా అడ్వైజర్ కమిటీ పదవి మరియు సాక్షిలో యాంకర్గా ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారికి ఏమో ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవి అంటే ఎలా చూడొచ్చు? బ్రహ్మరాయుడు గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. ఇప్పుడు ఇందాక మన చర్చలో మీరు అన్నారు ఇంట గెలిచి రచ్చ గెలవాలి కదా అని. అవును, కరెక్టే. సామెత మంచిదే కానీ అది రాజకీయాలకి నప్పదు బ్రహ్మనాయుడు గారు. ఎందుకంటే రాజకీయాలు వ్యక్తి యొక్క ఆలోచన స్వేచ్ఛ అనుగుణంగా ప్రజలు లేకపోతే కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఆయా పార్టీలకు వెళ్తుంటారు. ఇప్పుడు పివి నరసింహారావు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పెద్దగా నిలబడలేదు, సంవత్సరం కూడా చేయలేకపోయారు. కానీ దేశ ప్రధానమంత్రి అయ్యి దేశం యొక్క దశ దిశ మార్చినటువంటి గొప్ప మేధావి అయిపోయారు. అవును, ఈరోజు దేశం ఎంత గొప్పగా ఉందంటే దానికి మూలాలు పివి నరసింహారావు గారు వేశారు. అలాగే చాలా కుటుంబాల్లో తల్లి ఒక పార్టీ, కొడుకు ఒక పార్టీలు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలోనే మాధవరావు సింధియా గారు, ఆయన కాంగ్రెస్లో ఉండేవారు, వారి తల్లి గారు రాజమాతా సింధియా గారు, ఆవిడ బీజేపీ ఎంపీగా చేశారు. ఇప్పటికీ ఆవిడ యొక్క పుట్టినరోజు మేము కూడా జరుపుకుంటాం. సో అలాగా రకరకాల నేపథ్యాలు. ఇప్పుడు ఎన్టీఆర్ గారి కుటుంబంలోనే అందరూ ఒక పార్టీలో లేరు. అవును, పురంధేశ్వర గారు భర్త ఒక పార్టీలో ఒకే టైంలో కండక్ట్ చేశారు. కొంతమంది దూరంగా న్యూట్రల్ గా ఉన్నారు. సో రకరకాలుగా ఉంటారు. సో దాన్ని మనం వ్యక్తి స్వేచ్ఛగానే చూడాలి. కానీ స్నేహితుడు అయినంత మాత్రాన, అన్నయ్య అయినంత మాత్రాన తమ్ముడు పార్టీకి సపోర్ట్ చేసేయాలను అలా ఏమి లేదు. వారి యొక్క వ్యక్తి స్వేచ్ఛ ఆధారంగా ఉంటుందని మనం గ్రహించాలి. అలా అనుకుంటే రాజశేఖర రెడ్డి గారి సోదరుడు వివేకానంద రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేశారు, విజయలక్ష్మి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పులివెందుల్లో ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేశారు. నేను ఇందాక అదే చెప్పాను, కూడా అదే చెప్తున్నారు కదా. అంటే అలీ గారు కూడా 2019 ముందే వైసీపీకి సపోర్ట్ చేశారు కదా. అవునండి, రావటం కాదు. సో దానిలో మనం తప్పట్టేసి ఏం లేదు. వారు సపోర్ట్ చేశారు, జగన్ గారు ఓటేయమన్నారు, వారికి కూడా ఇవ్వటం కూడా సముచితమే. వారికి అభినందనలు, శుభాకాంక్షలు ఏదైనా సరే వారు తీసుకుంటున్నారు. అయితే దీనిలో ప్రశ్నించవలసిన, అనుమానం ఇచ్చే విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి గారికి ఇప్పటికీ 50 మంది పైగా సలహాదారులు అయ్యారు బ్రహ్మనాయుడు గారు. దానివల్ల రాష్ట్ర ఖజానాకి 100 కోట్లు తక్కువగా ఖర్చు అవ్వట్లేదు. ఇది ప్రజల డబ్బులు, మీరు నేను కట్టే పన్నులు, ప్రజలు కట్టే 5.5 కోట్ల ప్రజలు కట్టే పన్నులు. అవునండి. ఈ యొక్క సలహాదారులు అసలు సలహాలు ఇస్తున్నారా, సలహాలు ఎవరైనా స్వీకరిస్తున్నారా అనేది డౌట్. 2019లో ఒక సలహాదారుకు నియమించబడినటువంటి రామచంద్రమూర్తి గారు 2020లో నా సలహాలు ఎవరు పట్టించుకోవట్లేదు, నాకే దీనికి పని ఎందుకు రిజైన్ చేసి వెళ్ళిపోయారు. ఈరోజు 50 మంది పైగా సలహాదారులు ఉన్నారు. ఈ సలహాదారులందరూ ఒక రాజ్యాంగేతర శక్తిలా తయారయ్యారు, ఇది రాష్ట్రానికి భారంగా తయారయ్యారు అని నేను చెప్పడం కాదు, సాక్షాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్ మిశ్రా గారు మొన్న ఆగస్టు మాసంలో జరిగినటువంటి ఒక వ్యాజ్యం ఈ యొక్క అంశం మీదే రాష్ట్ర ప్రభుత్వం విత్సల విడిలుగా చేతికి ఎముక లేనట్టుగా సలహాదారులు నియమించుకుంటుంది, ఇది ఎక్కడ పద్ధతి అని చెప్పి వ్యాజ్యం వేస్తే దాని మీద జస్టిస్ మిశ్రా గారు, హైకోర్టు సీజేఏ గారు చేసిన వ్యాఖ్యలు, నేను చెప్తుంది కాదు. ఇది రాజ్యాంగేత శక్తి అయిపోయారు. అసలు ఇంతమందిని ఎందుకు నియమించుకుంటున్నారు? అసలు మీకు ఐఏఎస్లు ఐపీఎస్లు నాలెడ్జ్ లేక బూజు పట్టేశారా? వాళ్ళకే సలహాలు ఇస్తారు, ముఖ్యమంత్రికి ఇంతమంది సలహాలు, ఇదేంటి అని మొత్తం ఫైల్ అంతా పట్టురండి అన్నారు. అది విచారణ జరుగుతుంది, బహుశా వచ్చే నెలలో దానికి వాయిదా ఇచ్చారు. హైకోర్టు కూడా తెలుస్తుంది ఎంతవరకు ఇది సమంజసం. ఇప్పుడు 100 కోట్లు పైచీలకు ఖర్చు అవుతుంది బ్రహ్మనాయుడు గారు, ఇది చాలా హాస్యాస్పదమైన విషయం. అవును, ఇప్పుడు సలహాదారులు ఉండాలి, ముఖ్యమంత్రి గారికి ఉండాలి. ఇప్పుడు అజయ్ కల్లాం గారు ఉన్నారు, ఆయన రిటైర్డ్ సిఎస్, ముఖ్యమంత్రి గారి సలహాదారులు, ఓకే వెల్ అండ్ గుడ్. ఈ నెలలోనే నాకు తెలుసు ఒక ఇని 3-4 సలహాదారులు నియమించుకున్నారు, అలీ గారితో కలిపి 3-4 సలహాదారులు. ఇది ఏపీ ఎన్జిఓ అధ్యక్షుడిగా రిటైర్ అయిపోయి మరుసటి రోజు సలహాదారుకి వెళ్ళిపోయారు, ఐఏఎస్ రిటైర్ అయ్యే మరుసటి రోజు సలహాదారులు, ఏపీ ఎన్జిఓ అధ్యక్షులు కూడా మీకు సలహాదారులేనా? ఇది ఎక్కడ విడ్డూరం అండి. ఆయన ఎవరో రెడ్డి గారు, పేరు గుర్తు రావట్లేదు. ఆయన వెంటనే సలహాదారుకి వెళ్ళిపోయారు, ఐఏఎస్ గా రిటైర్ అయ్యారు, మరుసటి రోజు అపాయింట్మెంట్. అలాగే టీఎస్ గా మొన్న రిటైర్ అయ్యారు చూసారా, ఆయన ఢిల్లీలో సలహాదారులుగా వేసుకున్నారు. ఇక్కడ రవికిరణ్ గారు, ఆదిత్యనాథ్ గారు, మంత్రుల శాఖలు కూడా కంప్లీట్ గా ఒక మంత్రికి 5 సంవత్సరాల శాఖ అప్పచెప్తే దాంట్లో లోటుపాట్లు లేకపోతే రాష్ట్రానికి వారి ప్రత్యేకమైన మార్పు ఆ శాఖలు వేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే నామకే వాస్తుగా ఒక ఎలక్షన్ స్టంట్లో భాగంగా, లేకపోతే ఇప్పుడు ఒక 2.5 సంవత్సరాలు కొంతమందికి, ఇంకో 2.5 సంవత్సరాలు వీళ్ళకి, అంటే వాళ్ళు మళ్ళీ పార్టీ చేజారిపోకుండా పార్టీలో నుంచి బయటికి వెళ్లకుండా, అంటే ఈ రాజకీయ కోణమే తప్పితే నిజంగా సిన్సియర్గా సీనియారిటీగా పనిచేసేటువంటి వ్యక్తులకి ఒక ఫుల్ అథారిటీ ఇచ్చేటువంటి పరిస్థితులు చూడలేమా భవిష్యత్తులో?
రవికిరణ్ గారు రిజైన్. హలో. అంటే ఇప్పుడు ఇటువరకు ఇప్పటి వరకు రాష్ట్రంలో ఇటువంటి వినపడుతుందండి? యా వినిపిస్తుంది సార్. వినపడుతుందండి? యా వినపడుతుందండి? యా వినిపిస్తుంది. హలో సార్ వినిపిస్తుంది మాట్లాడండి. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఓకే ఇప్పటి వరకు రాష్ట్రంలో మనం ఇటువంటి పరిణామాలు చూడలేదండి. ఫస్ట్ టైం చూస్తున్నాం. ఇది ఘోరంగా ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మారిపోయింది. ప్రధానంగా మీరు చూసుకుంటే సాక్షి పేపర్లోనూ మీడియాలోనూ పనిచేస్తున్నటువంటి అనేక మంది పునరావాస కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంలో ఇటువంటి సలహాదారులు అయిపోయింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా దేవులపల్లి అమర్ గారు కావచ్చు. ఇప్పుడు కొమ్మినేని గారు అంటే కొమ్మినేని గారు మంచి వ్యక్తి, చాలా సీనియర్ కూడా, బట్ స్టిల్ ఒక 15 ఏళ్ళుగా మరి సాక్షికి అంకితమై ఉన్నారు కదా. సో చాలా మంది అంటే పార్టీకేనా న్యూస్ కి లేరా? పార్టీకే. రవికిరణ్ గారు ఆయన పార్టీకే అంకితం అంటారా? అంటే తను కూడా ఒక జర్నలిస్ట్ గా ఉన్నారు కదా, ఓ మోడరేటర్ గా ఉన్నారు కదా, ఓ ఎలక్ట్రానిక్ లో, ఒక ఎలక్ట్రానిక్ మీడియా. మిగతా ఛానల్ ఆ యొక్క రాజకీయ పార్టీకి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వ్యక్తులకి ప్రభుత్వం యొక్క పన్నుల ద్వారా వాళ్ళకి జీతాలు దాన్ని రాజకీయ పునరావాస కేంద్రం. సో అది ప్రత్యక్షం కావచ్చు, పరోక్షంగా కావచ్చు. కొమ్మినేని గారు పార్టీలో ఉన్నారో లేదో మనకైతే తెలియదు వ్యక్తిగతంగా, కాబట్టి దాన్ని చెప్పలేం గానీ, బట్ వైసీపీ పార్టీకి అనుకూలంగా అయితే వైసీపీ పార్టీ రన్ చేసే సొంత ఛానలే కదా. వైసీపీ పార్టీ రన్ చేసే ఛానల్ వాళ్ళు ఓపెన్ గానే చెప్పుకుంటారు. దానికి ఏముంది, టీడీపీ వారు అయితే ఈనాడు జ్యోతి వాళ్ళు రన్ చేయట్లేదు కాబట్టి ఓపెన్ గా చెప్పరు, కానీ వారికి పరోక్షంగా సపోర్టు, ఇది ప్రత్యక్షంగా సపోర్టు. కమ్యూనిస్ట్ పార్టీకి విశాలాంధ్రను అవన్నీ ఉన్నాయి, వాళ్ళందరికి ప్రత్యక్షంగా ఉన్నాయి. సో నేనేది ఏంటంటే ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మారిపోవటం అది ఒక స్థాయిని మించిపోవటం. ఒక అన్ని అన్ని పార్టీలకు ఉంటాయి ఈ సమస్య ఉంటది, కానీ ఇది ఒక స్థాయిని మించిపోయింది. 50కి పైగా సలహాదారులు అంటే నభూతో నభవిష్య అన్నట్టు తయారైంది. ఇది ఎంతవరకు సంబంధించేసో, ఇది ఇదివరకు రాజకీయాల్లో ఇది బాగోదేమో, ప్రజలు ఆక్షేపిస్తారేమో అని ఆలోచించేవారు. ఆ పరిస్థితి నుంచి ఎవడైతే మనల్ని ఎవడు పీకుతాడు అన్న స్టేజ్కి వెళ్ళిపోయింది. అది సమస్య, ఒక యాటిట్యూడ్ ప్రాబ్లం. ముఖ్యమంత్రి గారికి 50 మందికి పైగా సలహాదారులు అవసరమా? ఆయనకి అంత అవసరమా? పోని అంత అవసరమా? అంత విజ్ఞత కలిగిన వ్యక్తి, పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించినటువంటి వ్యక్తి, ఆయన చిన్న చిత్తక వేసే వ్యక్తి ఏం కాదు కదా, వేల కోట్ల వ్యాపారాలని నిలబెట్టిన వ్యక్తి. అవును, అతి తక్కువ టైం వ్యాపారాలని ప్రాఫిషన్ ఉంది, నష్టపోయిన వ్యాపారం ఏం లేదు ఆయనది, అన్ని ప్రాఫిషన్ ఉన్నాయి కదా. సో అటువంటి వ్యక్తికి ఎంతమంది సలహాదారులు అవసరమా? ఆ పేరు మీద ఎందుకని రాజకీయ పునరావాసం పెట్టి ప్రజల యొక్క సొమ్ముల్ని దుబారా చేస్తారు? ప్రజల సొమ్ముని దుబారా చేయడంలో గత ప్రభుత్వాలు కొంచెం ఆలోచించేవాళ్ళు. ఇది మంచిది కాదు అడుగుతారేమో ఎవరన్నా. ఇప్పుడు యనమల రామకృష్ణ గారు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు సింగపూర్ లో పన్ను తీయించుకొని 10 లక్షల రూపాయలు బిల్లు మనకి వేశారు, అందరూ విమర్శించారు, సరే టక్కని వెనక్కి తీసుకున్నారు. తర్వాత నారా లోకేష్ గారు ఎక్కడో బ్రేక్ఫాస్ట్ సంబంధించిన బిల్లు కూడా చాలా అప్పట్లో ఒక సెన్సేషనల్ అయిందండి. అది వెనక్కి తీసుకున్నారు వాళ్ళు, విమర్శ వస్తే వెంటనే వెనక్కి తీసుకున్నారు, తప్పు అయిపోయిన తీసుకున్నారు. అది ఈ ప్రభుత్వం వెనక తీసుకునేది వెనక అడుగు వేసే ప్రసక్తి తీయట్లేదు కదా, పెట్టేస్తే అది ప్రాబ్లం. రైట్ రైట్ రవికిరణ్ గారు. శ్రీనివాస రెడ్డి గారు ఇప్పుడు విన్నారు కదా రవికిరణ్ గారు మాట్లాడిన, అంతమంది సలహాదారులు అవసరం, ఇంకా ఎంతమందికి పదవులు ఇచ్చుకుంటా వెళ్తారు, ఆ సలహాదారులకు ఒక్కొక్కరికి లక్షల్లో జీతాలు ఉన్నటువంటి పరిస్థితి, మళ్ళీ ప్రజాధనం, ఎందుకంటే అసలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులు ఊబిలో కూరుకొని పోయి ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు ఏం లేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అంతమంది సలహాదారులు ఎందుకు అని అన్ని పార్టీలు ప్రశ్నిస్తున్నాయి, ఏం చెప్తారు దానికి? సార్, ప్రభుత్వ సలహాదారుల గురించి సలహాలు వాళ్ళు ఇప్పుడు అవసరం మేరకు వాళ్ళు పెట్టుకుంటారు, అది ముఖ్యమంత్రి గారికి సలహాదారులకి సంబంధించినటువంటి అంశము. ఇది దీని గురించి ఇక్కడ నేనేం మాట్లాడను. అయితే ఇక్కడ ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఆ ఇంట గెలిచి రచ్చ గెలిచేటటువంటి సందర్భంలో మీరు వాడినటువంటి మాటకి, అసలు డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో రక్త సంబంధాలు ఉండవు, కుటుంబ బంధాలు ఉండవండి. ప్రజలతో బంధం ఎవరికైతే ఉంటుందో, ప్రజలతో ఎవరైతే కలిసి నడుస్తారో, ప్రజలకు ఎవరైతే ప్రజల్లో విశ్వాసం ఎవరైతే కలిగిస్తారో వాళ్ళు రాజకీయాల్లో రాణిస్తారు, వాళ్ళు నాయకులుగా గుర్తుకు వస్తారు. 16 నెలలు మీ నాయకుడు జైల్లో ఉన్నప్పుడు శర్మిల గారు ప్రజలకి నమ్మకం కలిగించలేదండి, రాజకీయ లక్షణాలతో లేరా శర్మిల గారు? ఒంటరిగా ఎదుర్కోలేక ఎంతమంది ఎన్ని రకాలుగా కుప్పిగంతులు వేస్తున్నారో, ఎన్ని రకాలుగా ఎన్ని డ్రామాలు ఆడుతున్నారో. ఆ 2 జెండాలు నిన్న పల్నాడులో తిరుగుతాడు ఆయన, తెలుగుదేశం అధ్యక్షుడు, పల్నాడులో తిరగగానే జనసేనను తెలుగుదేశం జెండాలు కనపడతాయి అక్కడ.
తెలుగుదేశం వైఎస్ఆర్సిపి జెండాలు కూడా చాలా సందర్భాల్లో కనపడ్డాయి, సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది. శ్రీనివాస్ రెడ్డి గారు ఇట్లా వీళ్ళు ఎన్ని చేసినా సరే గ్రాఫ్ అనేది వైఎస్ఆర్సిపి గ్రాఫ్ అనేది 60% పెరిగిందండి, 50 నుంచి 60 పెరిగింది. ఆ 40 పంచుకోవటమే, ముగ్గురు కలిసినా నలుగురు కలిసినా 40 పంచుకోవటమే. 175 పక్క, ఎవరి తరం కాదు. ఎవరి తరము కాదు, అట్లా కాదు అట్లా కాదు. శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు మీరు 65% అన్నారు, మెంటల్ రావటం కానీ నియోజకవర్గానికి అయ్యి ఉండొచ్చు, ఈ అసహనానికి గురి కావటం కానివ్వండి, వీటన్నిటి కారణం అదే. ఆ యాత్రను మధ్యలో ఆపుకోవటం, ఇప్పుడు యాత్రను మధ్యలో ఆపుకున్నారండి అమరావతి యాత్రని. మీరు సాగనివ్వట్లేదంట కదా, మీరు సాగనివ్వట్లేదండి. రైతులు యాత్ర చేస్తానంటే కూడా పర్మిషన్ ఇవ్వలేదు, తిరిగి ప్రభుత్వం మీది. మీరు మాట్లాడతారా, మీరు యాత్రల గురించి 29,000 మంది అన్నారు, పట్టుమని 600 మంది లేరు, 600 మందికి పర్మిషన్ ఇచ్చారు, తీరా చెక్ చేస్తే 60 మంది లేరు. ఇప్పుడు కోర్టు కూడా ఏమైనా ఈ రోజు కోర్టులో విచారణ జరిగింది, ఏమని విన్నవించుకున్నారు, విడతల వారీగా 120-150 మంది, రోజుకు 150 మందిని చొప్పున మార్చుకునే షిఫ్ట్ చేసుకునే అవకాశం కలిసి సిగ్గన్నా పెట్టలేదండి, ఫేక్ యాత్రను తేలిపోవట్లేదండి. మీ పాలన అంత దరిద్రంగా ఉంది, మరి ఏం చేస్తాం. శ్రీనివాస్ రెడ్డి గారు, రైతుల పరిస్థితి ఎలా ఉంది? రైతులు ఉన్నారా అక్కడ? రైతులు ఉన్నారా? ఎందుకు లేరు? రైతులు ఉంటే భూమి కోసం పోరాడతారండి. మరి ఆనాడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు తెలియలేదు ఆ రోజు రైతులు ఉన్నారని చెప్పేసి? ఆనాడు మీకు తెలియదా అండి? అమరావతి మాకు ఓకే అని చెప్పినప్పుడు అప్పుడు కళ్ళు దొబ్బినాయి మీకు? ప్రేమతో పోరాడతారండి అంతేగాని రైతులు ప్రేమతో పోరాడితే ప్రేమ కాదు. శ్రీనివాస్ రెడ్డి గారు, రైతులు వాళ్ళకి ప్రేమ అనే పదానికి వాళ్ళు భూమి ఇచ్చారనే కదా వారు పోరాటం చేస్తున్నారు. రైతులు మీరు అన్నారు కదా భూమి కోసమే రైతులు పోరాడతారు, రాజధాని కోసం మా భూములు ఇచ్చాము, మమ్మల్ని ఇక్కడే రాజధాని వచ్చి వస్తుందని చెప్తే మా భూములు ఇచ్చాము, ఇప్పుడు మళ్ళీ ఏంటి అని చెప్పేసి కదా వారి పోరాటం. నిజంగా మీరు వారి పోరాటాన్ని వ్యతిరేకిస్తే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసుకున్నప్పుడు చంద్రబాబు గారు ఎప్పుడు కూడా మాట్లాడగా కల్పించలేదు కదా. దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే రైతుల భూములు ఇచ్చి వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చి కోట్ల రూపాయలు విలువ చేసిన భూములు దానం చేసి వాళ్ళ అంటే మా భూములు పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఈ రోజు వైసీపీ ప్రభుత్వంలో. మీరు మాట్లాడతారండి విలువల గురించి నాకు తెలియకూడదాను, ప్రేమ గురించి మాట్లాడతారు. ప్రేమతో మాట్లాడితే తీసుకోవాలి అని అంట. ప్రేమ అనే పదానికి వైఎస్ఆర్సీపీ పార్టీలో కనీసం ప్లేస్ కూడా లేదు. అరే శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఇందాక చెప్పారు పెద్దలు నివాస ప్లాట్లు కావాలా, ఇది వ్యాపారం అండి, వ్యాపారం చేశారు చంద్రబాబు నాయుడు. ఓవర్ కాన్ఫిడెన్స్ తో బొక్క బోర్లా పడ్డారు, ఆయనదేం పోలేదు కదా, పోయింది ఎవరిది పాపం? రైతులది పోయింది, ఆయనదేం పోలా. ఇప్పుడు కూడా రైతులు వాస్తవాలు తెలుసుకుంటున్నారు, చాలా మంది తెలుసుకున్నారు, తెలుసుకోబట్టి అక్కడ యాత్రకి పాల్గొనే వాళ్ళు లేక కరువు అయ్యారు. తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటున్నారు జనాన్ని, లేక పాల్గొనేవాళ్ళు లేక. రైట్.